ప్రభునలపై సీజే ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యునల్ నల్పై కేంద్రం చేసిన కొత్త చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ నల్లో ఖాళీలు నియామకాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదే మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన సీజేఐ కేంద్రాన్ని ప్రశ్నించింది. కోర్టు ముందు మూడు దారులు ఉన్నాయని సీజేఐ ఎన్వి రమణ అన్నారు. ట్రిబ్యునల్లను రద్దు చేయమంటారా అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్రంపై కోర్టు దగ్గరన చర్యలు చేపట్టాలంటూ సీజేఐ ప్రశ్నించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈలోపు సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లపై సీజేఐ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యునళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్లో ఖాళీలు నియామకాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదే మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది. కోర్టు ముందు మూడు దారులున్నాయంటూ సీజేఐ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ట్రిబ్యునళ్లను రద్దు చేయమంటారా, లేక కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలా, లేకపోతే కేంద్రంపై కోర్టు దగ్గరన చర్యలు చేపట్టాలంటూ సీజేఐ ప్రశ్నించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈలోపు సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.